ఈ మధ్యన పిక్కలు వీక్తున కుక్కలు, బాలుడిపై కుక్కల దాడి, కుక్కల దాడిలో పాపం చిన్నారి మృతి. ఇగో గిసొంటి ఆతలే రోజు ఇంటున్నామబ్బా. సంటి పిల్లల మీద గుడంగా కుక్కలు దాడి చేస్తున్న చిత్రాలు చూస్తుంటే అయ్యో అయ్యో ఎంత ఘోరము అని బాధపడు తప్ప ఏం చేయలేకపోయినాం. ఇక ఇప్పుడు ఈ కుక్కల ముచ్చట హైకోర్టు దాకా పోయిందటుల్లో. అరే గిట్లా కుక్కలు ఎట్లా పడితే అట్లా దాడులు చేస్తే ఎట్లా అని సర్కార్ను అడిగింది. వీధి కుక్కల దాడులను తగ్గించేందుకు ఎసొంటి చర్యలు తీసుకుంటున్నానో చెప్పాలన్నది. అయితే కుక్కల నివారణ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చర్యలు తీసుకోవాలి అనే ముచ్చట మీద విచారం చేసేందుకు ఒక కమిటీని ఎత్తున్నాం. నాగపూర్లో చేసినట్లు పట్టణంలో ఉన్న కుక్కలను బట్టి షెటర్లను పెట్టే ఆలోచన ఎత్తున్నాం అని సర్కారు పెద్దలు జవాబు చెప్పిందట. ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే ఎందాక 400,000 కుక్కలున్నాయంటే ఇంకా తెలంగాణ మొత్తంలో ఎన్ని కుక్కలున్నాయో ఏమో చూడాలి మరి. కానీ పిల్లల పానాలు తీస్తున్న ఈ కుక్కల ముచ్చట మీద మంచిగా ఆలోచన చేసి గిసొంటివి మళ్ళా జరగకుండా చూడు రీ సార్లు.